చంద్రబాబు నాయుడు గారు, ఆయన తైనాతి మీడియా కలిసి గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రచారాల్లో ఒక ప్రచారం ఏమిటన్నట్లయితే, ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా కూడా అండదండలుగా నిలబడి ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా ఆయన స్వయంగా చాలా కీలక పాత్ర వహించారని చెప్పని, ఇదేదో వైసీపీ వారు ఇతర ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కాదు, స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బుద్ధా వెంకన్న అనేటువంటి అప్పటి ఎమ్మెల్సీ స్వయంగా ప్రకటించాడు. ఎందుకంటే అతనికి ఈ లీగల్ నాలెడ్జ్ అంత పెద్దగా తెలియదు కాబట్టి మాట్లాడచ్చో మాట్లాడకూడదు, అదో ఘనకార్యంలాగా స్వయంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పని చేశాడని చెప్పని చెప్పినటువంటిది రికార్డెడ్గా వీడియోలు కూడా ఇప్పటికీ కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అలా అంతటి ఘనకార్యాలు నిర్వహించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఆయన కొన్ని సెక్యూరిటీ పరికరాలు, చాలా అత్యంత కీలకమైనటువంటి సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్లలో కూడా ఈయన చాలా అవకతవకలకు పాల్పడ్డాడనేటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా వినిపించాయి. తదనంతరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఈయన్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి, ఆ తర్వాత హైకోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆర్డర్ తెచ్చుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఇదంతా ఒక తతంగం నడిచిన తర్వాత, అంటే టెక్నికల్గా ఉన్నటువంటి సాంకేతిక కారణాలు ఏంటంటే 2 సంవత్సరాలకి మించి సస్పెన్షన్లో ఉంచడానికి వీల్లేదు అనేటువంటి ప్రాతిపదికన తిరిగి ఆయన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోమని చెప్పడం, ఆ తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇన్ఛార్జ్గా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఈ మరొక కొన్ని ఆరోపణల మీద ఆయన్ని సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. అయితే తెలుగుదేశం వారికి ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నిద్రలేపి తీసుకొచ్చి ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు, ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో కూర్చొని ఉన్నటువంటి మన జయప్రకాష్ నారాయణ్ని ఆయన్ని కూడా పిలిచారు. ఆయన కూడా ఈ మధ్య వచ్చి ప్రభుత్వం మీద కొన్ని రాళ్ళు విసిరి వైసీపీ మీద వెళ్ళిపోయాడు ఆయన కూడా. తర్వాత ఇక మిగిలింది వాళ్ళకి ఇప్పుడు చాలా అత్యంత కీలకంగా వ్యవహరించాల్సింది ఎవరు అన్నట్లయితే, ఏబి వెంకటేశ్వరరావు కనుక వచ్చినట్టయితే ఎన్నికల నిర్వహణలో వాళ్ళకి కొండంత అండగా మళ్ళీ నిలబడతాడు అనేటువంటిది ఉంది. అందుకని ఏం చేశారంటే, ఎన్నికల కమిషన్ కాదు ఈ బాధ్యతలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టిలో నిర్వహించాల్సింది కానీ నియమించాలి కానీ వాళ్ళే డిక్లేర్ చేసేసుకుంటారు. అందుకని గడిచిన కొన్ని రోజులుగా ఏబి వెంకటేశ్వరరావు వచ్చేస్తున్నాడు అని చెప్పని, అసలు ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు రాడు, ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఖచ్చితంగా ఆయనే ఉంటాడని, దాని మీద లీగల్ ఆస్పెక్ట్లో కూడా మాకున్న లీగల్ నాలెడ్జ్ ఇది అని చెప్పని అంటూ వాళ్ళ అనుకూల మీడియాలో చర్చోపచర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దీని మీద కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అని చెప్పనే మనం ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మామూలుగా గడిచిన 16 నెలలుగా అంటే గౌతమ్ సవాంగ్ ఆయన తర్వాత గడిచిన 16 నెలలుగా ఇన్ఛార్జ్ డీజీగా ప్రస్తుతం ఉన్నటువంటి డీజీ ఆయన కొనసాగుతున్నారు, ఎవరు, కేబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అయితే ఆయన మీద ఇప్పటి వరకు ఆయన రెడ్డి కాబట్టి ఏదో సాధ్యవంతరకు అవి ఇవి అన్ని పోగేసి ఆరోపణలు చేయొచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆయన ఎలాంటి వివాదాల్లో కూడా తలదొరచకుండా ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఆయన పేరు చివర రెడ్డి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన తొలగించాలి అనేటువంటిది వీళ్ళ డిమాండ్. అందుకని సిఎస్ని డీజీని ఇద్దరిని కూడా తొలగించాలనేది కొన్ని రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్, దాని రోజు రోజుకి కూడా వంకలు కారణాలు కూడా హైలైట్ చేస్తున్నారు. మరి ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గనక మార్చినట్లయితే ఇమీడియట్గా సీనియారిటీ ఉన్నది ఎవరు, ఇమీడియట్గా సీనియారిటీ ఉంది ఏబి వెంకటేశ్వరరావు కాబట్టి ఖచ్చితంగా సీనియారిటీ ప్రాతిపదికగా ఏబి వెంకటేశ్వరరావుకి ఆ స్థానం ఇవ్వాల్సిందే, మాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా అంటూ
వాళ్ళు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ ని కూడా ఏదో జోడించి పెద్ద దీని కింద వాళ్ళు చర్చలు చేస్తూ ఉంటే అది చూసి నవ్వు వచ్చింది. అందుకని ఏం చెప్తున్నాం, ఏమిటి అసలు సాధ్యాసాధ్యాలు ఏమిటి అన్నట్లయితే, తర్వాత ఇంకా కొన్ని వీడియోల్లో ఏం చెప్పారంటే, ఈయన మీద బ్యాలెన్స్గా ఉన్న దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు అనలైజ్ చేశారు. వాళ్ళు చేసిన అనలైజ్ చేసింది ఏంటంటే, ఏప్రిల్ 13న క్యాట్లో ఈయనకి సంబంధించినటువంటి తుది తీర్పు ఉంది. సో ఏప్రిల్ 13న ఏబి వెంకటేశ్వరరావు మీద క్యాట్లో తుది తీర్పు ఉంది కాబట్టి, ఈ తీర్పు అనంతరం గనక ఒకవేళ ఎన్నికల కమిషన్ ఎవరిని డీజీగా నియమించాలనే ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావుకి ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటిది కొంతమంది వాదన. అయితే ఈలోపు గనక నియామకాలు చేపడితే ఆ అవకాశం లేదు, ఉంటే గింటే ఆ అవకాశం వేరే వారికి ఉంటుంది అనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి వాదన. అయితే అసలు మొత్తంగా చూస్తున్నప్పుడు వ్యవహారం ఏంటంటే, నిజంగా ఈయనకి ఛాన్స్ ఉందా వచ్చేటువంటి అవకాశం అంటే, మళ్ళీ దీనికి టీడీపీ వారు చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతం తాము ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎన్డీఏ మద్దతుతో తమకు కావాల్సినవన్నీ కూడా అనుకూలంగా చేసుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. వెస్ట్ బెంగాల్లో కూడా డీజీని మార్చారు, అట్లాగే చీఫ్ సెక్రటరీని కూడా మార్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అక్కడ డీజీని మార్చి తమకు అనుకూలంగా ఉన్నటువంటి డీజీపీని వేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎందుకు ఆ పని చేయకూడదు, మనం కూడా ఆ పని చేయాలనేటువంటి దానికి కొంత వీళ్ళు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా, ఈ విషయం మీద పురంధేశ్వరితో కూడా కొంత చర్చలు జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే అసలు వీళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా, అయితే మరి మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు వచ్చి ఆయన తన యొక్క ప్రతాపాన్ని మళ్ళీ చూపించి ఈ వైసీపీ వాళ్ళ యొక్క పీచ వణిచి తనదైనటువంటి ప్రభు స్వామి భక్తిని ప్రభు భక్తిని చంద్రబాబు నాయుడు గారి పట్ల చాటుకుంటారా అనేటువంటిది ఒకసారి ఆలోచించినప్పుడు, ముందు అసలు దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే, నిజంగా డీజీపీగా డీజీని నియమించాలంటే సీనియారిటీ అనే ప్రాతిపదిక అనేది చూడాలి. ముందు జరిగే ప్రాసెస్ ఏంటంటే, మొన్న ఈ మధ్య కూడా కొన్ని జరిగాయి, దాని మీద కూడా వివాదం జరుగుతుంది. కొంతమంది ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని కమిషన్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పని అన్నప్పుడు, వాళ్ళని రీప్లేస్ చేయడానికి ఎవరిని రీప్లేస్ చేయాలన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కొక్క నియామకానికి సంబంధించి 3 పేర్లు చెప్పిన వారు పంపడం, ఆ 3 పేర్లలో ఒక పేరుని కమిషన్ నిర్ణయించి ఆ ప్రకారంగా ఒక ప్రొసీజరల్గా వాళ్ళు నియమించారు. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తారు, అది వేరే సంగతి. సో అదే ప్రొసీజర్లో ఇక్కడ ఏం చేస్తారంటే, ప్రభుత్వాన్ని కమిషన్ కోరుతుంది ఎవరిని నియమించాలి అనేటువంటి, ఎవరిని నియమించాలి అనేటువంటిది కోరినప్పుడు ఏంటంటే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని బట్టి క్రైటీరియాని బట్టి ఒక 3 పేర్లు అనేటువంటిది సజెస్ట్ చేస్తారు. ఆ 3 పేర్లు సజెస్ట్ చేసే దాంట్లో అర్హత ఉన్నటువంటి వారు ఎవరు అని కనుక చూసుకున్నట్లయితే, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు, ఈయన్ని పిఎస్ఆర్ అంటారు, ఈయన 1992 బ్యాచ్కి చెందినటువంటి వారు. వీరికి 2026 ఆగస్టు వరకు కూడా వీరికి పదవీ కాలం ఉంది. సో వీరు ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తిగా వీరిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1989 బ్యాచ్కి చెందినటువంటి ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు వీరు, ఎక్కువగా వీరి పేరు వాళ్ళు కూడా ఫ్లోట్ చేస్తున్నారు, వారు ద్వారకా తిరుమలరావు గారు. సో వారికి కూడా అర్హత ఉంది. అదేవిధంగా 1992 బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా, వీరికి 2025 వరకు కూడా పదవీ కాలం ఉంది. తర్వాత 1991 బ్యాచ్కి చెందిన హసన్ రేజా, వీరి పదవీ కాలం జూలైతో ముగుస్తున్న పరిస్థితి. తర్వాత 1991 బ్యాచ్కి చెందినటువంటి మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు. సో ఒకవేళ 3 పేర్ల 6 పేర్ల అనేదాన్ని ఒకవేళ 3 పేర్లే సూచించాలి అన్నట్లయితే, ఇక్కడ మన ద్వారకా తిరుమలరావు గారు, మాదిరెడ్డి ప్రతాప్ గారు, అట్లాగే ఈయన పిఎస్ఆర్ గారు, సీతారామాంజనేయులు గారి పేర్లు బహుశా ఈ 3 ఆ క్రైటీరియాలో రావచ్చు. కాదు అన్నట్లయితే 6 పేర్లు అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేర్లన్నీ వస్తాయి. మరి ప్రస్తుతం ఇమ్మీడియట్గా అర్హత సీనియారిటీ ప్రకారంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు,
టీడీపీ వారు చెప్తుంది ఏబి వెంకటేశ్వరరావు గారు. సో మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు అర్హత లేదు అన్నట్లయితే, ఇక్కడ ఒకటి ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి, వారేమి ఇన్ఫ్లుయెన్స్కి ఏమి లోను కారు, ఒక స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తారు, పారదర్శకంగా వ్యవహరిస్తారు, వివాదాస్పద వ్యక్తులని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి కీలకమైనటువంటి వీటిల్లో పెట్టరు, మరి పూర్తిగా వివాదాలకి కేంద్ర బిందువైనటువంటి ఏబి వెంకటేశ్వరరావుని పెడతారా అనేటువంటిది ఒక పాయింట్. పెట్టేటైతే దానికి సంబంధించి ఇప్పుడు క్యాట్ ఆయనకి ఏదో ఒక క్లీన్ ఇమేజ్ క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే, ఆ క్లీన్ సర్టిఫికెట్తో ఆయన సచ్యులుడు అయిపోయి వచ్చేస్తే ఆయన పెడతారు, లేదు ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఎన్డీఏ వెనక ఉంది కాబట్టి తెర వెనక అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాల కింద చూడాలి. మరి టెక్నికల్గా ఈయనకి ముందు వివాదాల సంగతి కొద్దాం. వివాదాలకు సంబంధించి ఈయన అత్యంత వివాదాస్పదుడు. ఒకటేంటంటే ఈ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడటం అనేటువంటిది కాకుండా మీడియాకి ఎక్కి అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ పాటించాల్సినటువంటి డిసిప్లిన్ని కూడా ఆయన తొంగలోకి తొక్కి బహిరంగంగా ఆయన మీడియాకి ఎక్కి అనేక విమర్శలు చేసి రెండవసారి కూడా మళ్ళీ తిరిగి సస్పెన్షన్కి గురైనటువంటి సంగతి కూడా మనం అలా పక్కన పెడతాం. దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి పట్టించుకోవాల్సింది ఏమిటి అన్నట్లయితే ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో చాలా అత్యంత కీలకంగా వ్యవహరించారు అనేటువంటి దీన్ని బుద్ధా వెంకన్న అనేటువంటి టీడీపీ ఆనాటి ఎమ్మెల్సీయే స్వయంగా తను ప్రకటించాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక్కటి చాలు ఆయన వివాదాస్పద వ్యక్తిని. సరే అది కూడా కాదు, మరి సాంకేతికంగా ఈయనకి ఎటువంటి అర్హత లేదు, ఇదే వారు పాపం వాళ్ళ కళలు కళ్ళలవుతాయి, వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కావు అని స్పష్టంగా చెప్పడం కోసమే మనం చెప్తున్నాం. ఇది వాళ్ళ లీగల్ నాలెడ్జా ఆ నాలెడ్జా లేకపోతే వాళ్ళ ఇవన్నీ నాకు అనవసరం పక్కన పెడితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు డీజీగా అయ్యేటువంటి అవకాశాలు లేవు అని చెప్పడానికి కారణం ఏంటంటే, డీజీగా అంటే యూపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కానీ కమిషన్ లో ఉండేటువంటి నిబంధనల మేరకు ఏంటంటే ఎన్నికలు అయిపోయిన దాదాపు ఒక 6 నెలల వరకు కూడా ఒక సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తినే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకవేళ క్లీన్ ఇమేజ్తో వచ్చినప్పటికీ కూడా ఈయనకి అవకాశం ఉందా అని అంటే ఈయనకి అవకాశం లేదని చెప్పాలి. కారణం ఏంటంటే ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి, అయితే ఏబి వెంకటేశ్వరరావు పదవీ కాలం జూన్ 24 ముగుస్తుంది. జూన్ 24 ముగుస్తుంది, మేలోనే కదా ఎన్నికలు కాబట్టి ఇబ్బంది లేదు కదా అనే ఒక ప్రశ్న కనుక తలెత్తితే అలా కాదు, ఖచ్చితంగా 6 నెలల వ్యవధి అనేటువంటిది ఉండాలి. జూన్ 31 కనీసం ఏంటంటే జూన్ 31 లోపు ఆయనకు సర్వీస్ ఉండాలి. జూన్ 31 వరకు మరి ఈయనకు ఉండాలి అంటే లేదు, జూన్ 24 ఈయన పదవీ కాలం ముగుస్తుంది. ఎందుకు మరి మేలోనే ఎలక్షన్లు అయిపోతున్నాయి కదంటే ఏదేని కారణాల వల్ల ఎన్నికలు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే అప్పుడు ఈ అత్యంత కీలకమైన మెజిస్టీరియల్ పవర్స్లో కానీ లేదంటే పోలీసు దీంట్లో కానీ లేదు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కానీ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి కొంత కాల వ్యవధి అనేటువంటిది అవసరం. ఆ కాల వ్యవధి ఒకవేళ మే నుంచి జూన్లోకి ఎన్నికలు పోస్ట్పోన్ కావచ్చు ఏదేని అవాంతర కారణాల వల్ల, అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకనే ఏం చేశారంటే అక్కడ ఒక బఫర్ అనేటువంటిది చాలా అవసరం. ఆ బఫర్ కనీసం జూన్ 31 వరకు వాళ్ళు పదవీ కాలంలో ఉండాలి. ఆ జూన్ 31 వరకు ఏబి వెంకటేశ్వరరావు పదవీ కాలం లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈయనకి ఇంటెలిజెన్స్ డీజీగా అయ్యేటువంటి అవకాశం ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదు అనేది చాలా స్పష్టంగా మనం చెప్పవచ్చు అనేది ఇక్కడ తెలుస్తున్నది. ఈయన్ని గతంలో ఏంటంటే అత్యంత వివాదాస్పద పోలీస్ అధికారిగా కూడా ఈయన వార్తలకు ఎక్కాడు. ఒకటి, ఫస్ట్ ఆయన్ని మిస్కాండక్ట్ కింద సస్పెండ్ చేశారు. మిస్కాండక్ట్ కింద సస్పెండ్ చేస్తే తర్వాత ఏంటంటే సెక్యూరిటీ
ఎక్విప్మెంట్లో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి ఈయనకి. ఈయన దాదాపు చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో మనిషిలాగా కూడా వ్యవహరించాడు. ఒక ప్రత్యర్థుల్ని ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిగా కాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు రికార్డెడ్గా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇతరత్ర చోట్ల కూడా రికార్డెడ్గా ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టం. కాబట్టి ఒకవైపు వివాదాస్పద వ్యక్తి అనేది అంశం ఒక పక్కన, తర్వాత క్యాట్ గురించి కూడా ఇంకో టెక్నికల్గా ఏంటంటే ఒకవేళ క్యాట్ ఆయనకి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా తిరిగి ప్రభుత్వం మళ్ళీ ఆయన మీద మళ్ళీ తిరిగి కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది అనే అవకాశం కూడా ఉంది. సో ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ముఖ్యంగా ఆయనకి టెన్యూర్ అనేటువంటిది లేదు కాబట్టి, టెన్యూరు సఫిషియంట్ టెన్యూరు లేని లేదు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ వారి యొక్క ఆశలు ఈ విషయంలో నెరవేరవు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు.